నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చాక ఏమీ మారనట్లు గత రెండుసార్లు ఏ రకంగానైతే అధికారంలో ఉన్నామో అదే రకంగా కంటిన్యూటీ తప్ప రాజకీయ పరిస్థితుల్లో మార్పు ఏమీ లేదు అన్న రీతిలో బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది రాజకీయంగా ఆ రకమైన కాన్ఫిడెంట్ లుక్ ఇవ్వడం కూడా రాజకీయాలు అవసరం కాదని అనలేము బీజేపీ ప్రత్యేకత కూడా అదే సవాళ్ళను కూడా బయటికి కనబడకుండా చేయగలుగుతుంది కానీ రియాలిటీ ఏంటంటే ఈ వంద రోజుల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది మోడీ ప్రభుత్వ అడుగులు చూస్తే క్లియర్గా మోడీ వన్ పాయింట్ జీరో మోడీ టూ పాయింట్ జీరోలకు మోడీ త్రీ పాయింట్ జీరోకు చాలా తేడా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది సో మార్పు లేదు అన్న సంకేతం ఇవ్వటానికి మోడీ క్యాబినెట్లో మంత్రివర్గంలో కూడా పెద్దగా మార్పు లేవు కీలకమైన మంత్రిత్వ శాఖలు గతంలో ఎవరు నిర్వహించాలో వారే నిర్వహించారు రక్షణ మంత్రిగా డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా జయశంకర్ ఇక ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నితిన్ గడ్కరీ ఈ హోమ్ మినిస్టర్గా అమిత్ షా ఇలా చాలా శాఖల్లో మార్పు లేదు సేమ్ గతంలో ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు సో అలా కంటిన్యూటీ నదిగా చేంజ్ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన నెంబర్స్ నాట్ ఎఫెక్ట్ బీజేపీ అనేటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కానీ రియాలిటీ మనకు కనబడుతోంది రియాలిటీ పార్లమెంట్ లోపల ప్రభుత్వ విధానాల్లో రాజకీయ పరిస్థితుల్లో కనబడుతోంది సో ఇలా మేము మూడవసారి బలహీనపడినాక కూడా మా ఎజెండాలో ఎలాంటి మార్పు ఉండదు అందువల్ల మేము బలహీన పడలేదు దానికి ఉదాహరణ మా ఎజెండా అనే రీతిలో కూడా మళ్ళీ వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావన చేశారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు రామ్నాథ్ కోవింద్ కమిటీని ఆమోదించి ఈ వింటర్ సెషన్లోనే ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులు తెస్తాం అని కూడా చెప్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు మనకు నిజమే కదా ఏం మారింది మో బీజేపీకి బలం తగ్గిందని నెంబర్స్లో కనబడుతున్నది రియాలిటీలో లేదు కదా అని కానీ అదే సమయంలో దర్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మీరు గమనించండి ఈ పదేళ్లలో ఎన్ని బిల్లులు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు అదాని పైన జేపీసీఏమని ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా ఏ కానీ ఇప్పుడు వర్క్ అమెండ్మెంట్ యాక్ట్కి మీద వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు అలాగే లాట్రల్ ఎంట్రీ వెనక్కి తీసుకున్నారు మీరు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవటానికి ఏడాది పాటు పెద్ద పోరాటాలు రైతులు జరిపితే తప్ప వెనక్కి తీసుకోలేదు సో అలా కానీ ఇప్పుడు లాట్రల్ ఎంట్రీ పైన జేడియూ ఎల్జేపీ నాయకులు మాట్లాడిన వెంటనే మోడీ ప్రభుత్వం దాన్ని రది వెనక్కి తీసేసుకుంది అలాగే చాలా కాలంగా పోరాడుతున్నారు కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు వెళ్తాము అని ప్రామిస్ చేసినప్పుడల్లా బీజేపీ అటాక్ చేస్తూ వచ్చింది ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఫైనాన్షియల్గా బ్యాంక్ కరప్ట్ చేస్తుంది అసాధ్యము అంటూ అటాక్ చేయడం మొదలుపెట్టారు కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి న్యూ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కాస్త నాలుగడుగులు వెనక్కేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు సో ఇండికేషన్ ఏంటిది క్లియర్గా మోడీ వన్ పాయింట్ జీరో మోడీ టూ పాయింట్ జీరోకు మోడీ త్రీ పాయింట్ జీరోకు ఉన్న తేడానే తెలియజేస్తోంది అలాగే సెన్సెస్ కాస్ట్ సెన్సెస్ విషయంలో కూడా ఇప్పటిదాకా క్యాస్ సెన్సెస్ జరిపే ప్రసక్తే లేదు అని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న వైఖరి కానీ తాజాగా వస్తున్న సమాచారం సెన్సస్ ఆపరేషన్ మొదలు పెడుతున్నారు క్యాస్ట్ సెన్సస్ కూడా జరపబోతున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్కు ఎన్నడూ లేని ప్రిఫిక్స్ యాడ్ చేశారు మోడీ సెక్యులర్ సివిల్ కోడ్ అని సెక్యులర్ అన్న పదమే బీజేపీ అస్రహించుకుంటుంది రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించాలి అని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు అలాంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సెక్యులర్ సివిల్ కోడ్ను ప్రతిపాదిస్తోంది అంటే అది డస్ ఇట్ ఇండికేట్ సో ఎన్నడూ లేని సెక్యులర్ పదం ఎందుకు వచ్చింది తాము అంగీకరించని సెక్యులర్ పదం ఎందుకు వచ్చింది అన్నదానికి మారిన నెంబర్సే ఇండికేషన్ ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అందామా అది ఎప్పుడు పోలరైజ్డ్ ఇష్యూ కాదు ఎందుకంటే బీజేపీ మిత్రులే కాదు బీజేపీ ప్రత్యర్థులకు కూడా చాలాసార్లు అంగీకరించారు బీజేపీతో ఎన్నడూ పొత్తులేని బీఆర్ఎస్ కూడా వన్ నేషనల్ ఎలక్షన్ అనుకూలంగా తిరిగి చెప్పింది ఈవెన్ సమాజ్వాదీ పార్టీ కూడా అనుకూలంగా మాట్లాడింది అందువల్ల దేశ రాజకీయ వ్యవస్థ బీజేపీ యాంగిల్లో పోలరైజ్ అయిన ఇష్యూ కాదు ఇది చాలా పార్టీలు దీనికి సపోర్టివ్గా ఉన్నాయి వన్ నేషనల్ వన్ ఎలక్షన్ యూనిఫామ్ సివిల్ కోడ్ లాగానో పోలరైజింగ్ ఇష్యూ కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ అందువల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చారు అది కూడా ప్రాక్టికల్గా ఎంత సాధ్యం ఎందుకంటే కొన్ని రాజ్యాంగ సభలకు టూ థర్డ్ మెజారిటీ కావాలి కొన్ని అయితే యాభై శాతం రాష్ట్రాల మద్దతు కూడా కావాలి సో అది ప్రాక్టికల్గా అమలవుతుందా లేదా అనే క్వశ్చన్ ఎలాగో మిగిలిపోయింది అలాగే బడ్జెట్లో ప్రతిపాదనలకు కూడా వెనక్కి తీసుకున్నారు నేను గతంలో కూడా చెప్పాను క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ప్రపోజల్ వెనక్కి తీసుకున్నారు సో అంటే చాలా స్పష్టంగా ది ఫామ్ సింబాలిజంలో మాత్రం ఏమీ మారలేదు వీఆర్ ఈక్వల్లీ కాన్ఫిడెంట్ మా బలం తగ్గిందని మీరు అనుకుంటున్నారు మా ఎజెండాలో మార్పు లేదు మేము అలాగే వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో నడిపినట్లే త్రీ పాయింట్ జీరో నడుపుతాం అని సింబాలిజాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ సబ్స్టెన్స్లో మాత్రం క్లియర్గా కోయలిషన్ వైపుగా బీజేపీ అర్థం చేసుకుంటోంది రాజకీయాలు మారాయి ఎన్నికల పరిస్థితులు మారాయని ఏ బడ్జెట్లో లేని విధంగా రెండు రాష్ట్రాలకు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఎనౌన్స్మెంట్ చేసింది కనబడలేదా క్లియర్గా మిత్రపక్షాల ఒత్తిడి ఉంది అనటానికి లాగా మోడీ ఏది చెప్తే అదే శాసనం కాదు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా శాసనాలు అవుతాయి అనే ఇండికేషన్ కనబడలేదా అఫ్ కోర్స్ రాజకీయాల్లో తప్పేమీ కాదు వెన్ పాలిటిక్స్ చేంజ్ పాలసీస్ ఆల్సో చేంజ్ వెన్ నెంబర్స్ చేంజ్ పాలిటిక్స్ చేంజ్ అందులో అది నేరం కాదు అది ఒక డెమోక్రటిక్ స్పిరిటే కానీ మారలేదు అనేది పరిస్థితిలో మార్పు లేదు అనే రీతిలో సింబాలిజాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే రాజకీయంగా తాము వీక్ కాలేదు అని మెసేజ్ తనవ తన బలగానికి ప్రత్యర్థి వర్గానికి వెళ్ళాలి కనుక ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఇన్సబ్స్టెన్స్ మాత్రం చాలా చోట్ల రిజిడ్గా ఉండడం లేదు ఫ్లెక్సిబిలిటీ ప్రదర్శించక తప్పడం లేదు